9 languages. English, Bollywood, Hindi, Tamil, Telugu, Bollywood, Marathi, Max, Kannad, Assami, Gujarati, Nepali. ఇవన్నీ లాంగ్వేజ్ అన్నమాట. సో మనకి కావాల్సింది తెలుగు, తెలుగు లాంగ్వేజ్. సో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని, సో ఏదైనా సంథింగ్ మీకు ఇందులో చాప్టర్స్ ఉంటాయి అన్నమాట, టోటల్ 13 చాప్టర్స్ ఉంటాయి మొత్తం. శ్రీ రామచంద్రజీ, శ్రీ హనుమాన్ జీ, శ్రీ హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా 4లో ఉంది. సో చాప్టర్ 2. Personality features real and symbolic meaning. ఆయన దివ్య గుణాలు, వ్యక్తిత్వం, ప్రత్యేకతలు మరియు సంకేతాత్మక అర్థాలు. మనకి ఈ ఫిగర్ పైన పెట్టినా కానీ ఇందులో సంబంధించిన వర్డ్స్ వస్తాయన్నమాట. చాప్టర్ 4. సో ఇది చాప్టర్ 4లో మనకు హనుమాన్ చాలీసా ఉంటుంది. దీన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టేసినా కానీ హనుమాన్ చాలీసా టోటల్గా మొత్తం చెప్పేసాడు. ఒకసారి దాన్ని టచ్ చేసి అక్కడ వదిలేసినట్టే బుక్ క్లోజ్ చేసినా కానీ అది అయిపోయిన తర్వాత అదే ఆపేస్తుంది. చాప్టర్ హనుమాన్ చాలీస వస్తుంది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ వాక్యం చదువుకోవాలి. నీకు తల్లి జానకి ద్వారా ఎటువంటి వరం ప్రాప్తించిందంటే, మీరు ఎవరికైనా 8 సిద్ధులను, నవనిధులను. ఇక్కడ వాక్యం మొత్తం చెప్పేస్తుంది. आयुष्मान भव पुत्र, जय श्री राम। Those who recite हनुमान चालीसा, ఎవరైతే హనుమాన్ చాలీసాను 100 పఠిస్తారో ఆ విధముగానే దీనిని ధారణ చేసి జీవిస్తారో వారు సాంసారిక బంధనాల నుండి విడివడి పరమానందమును ప్రాప్తించుకుంటారు. जो सत बार पाठ कर कोई छूट ही पंक्ति महा सुख होई। जय श्री राम। హనుమంతుడు అన్నారు, శ్రీరామచంద్రుల వారు అన్నారు, ఓ సీత, నీ వియోగములో నాకు ప్రతి పదార్థము ప్రతికూలమైపోయింది. వృక్షముల కొత్త కొత్త లేత చివురాకులు నాకు అగ్ని సమానముగా అనిపిస్తున్నాయి. భగవంతుడు శ్రీరాముడికి ప్రమాదం వచ్చి పడితే మీరు వారి పనులన్నీ సులువయ్యేలా చేశారు. మరి ఈ దీనుడి కష్టము ఎంత క్లిప్ శోకములో యుద్ధములో ఈ కవచమును పఠిస్తే బ్రహ్మ, గ్రహబాధ మరియు సమస్త దుఃఖములు దూరమవుతాయి. శ్రీ అంజనీసుతునికి 2 బటన వేళ్లతో నమస్కారాలు. శ్రీ రుద్రమూర్తికి 2 చూపుడు వేళ్లతో నమస్కారాలు. శ్రీ
సముద్ర జలము నింపి వాటిని కొలిచే. ఇదే కాకుండా మనకి ఇందులో సాంగ్స్ కూడా ఉంటాయి. ಮತ್ತು ಪವನ ಕುಮಾರ ಹಿಡಿದಿದ್ದ ಅದೇ ಬಾಹುಗಳನ್ನು ಹಿಡಿದಿರುವುದು ತುಳಸಿ ರೂಪದ ಮರವನ್ನು இரவு பகலாக மோசமான பகுதியிலே வழியால் அவதிப்படுகிறேன். இதன் மீது உங்கள் கருணை பார்வையை பாய்ச்சி தெலுங்கு काल की करालता करम कठिनाई की धौं।